దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకు. ఇది ప్రార్థనా టీవీలో 111వ ఎపిసోడ్. నా దర్శనాల సబ్జెక్టులో కంటిన్యూ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇక్కడ దేవుడికి నీతి న్యాయాలు జరిపించడంలో ఎంత ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అనే విషయం మీద, ముఖ్యంగా అది ఎందుకు తీసుకున్నామంటే, ఆ భూస్వామి గారు మరణపడక మీద కానీ చనిపోయే ముందు కానీ మరి ప్రభువుని మనసులో అంగీకరించాడా లేదా అనేది మనకు తెలియదు. అయితే దేవుడికి మనసులో అంగీకరించిన తీసుకునే అధికారం ఉందో తీసుకుంటాడు. అది ఎక్కడ ఎక్సెప్షనల్ కేసు, అందరికీ కాదు. ఆ పరిస్థితులను బట్టి మరి సిలువు మీద ఎడవ పక్క ఉన్న దొంగ విషయంలో అలా జరిగింది. ఆ తర్వాత చరిత్రలో చూసుకుంటే యెహోషువ అన్న ఆయన ఒక ప్రధాన యాజకుడు. యేసుప్రభు వారు సిలువ యాగం చేయకముందు 520 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యెహోషువ గారు తప్పులు చేస్తూ ఉండటం ఆయనకి చూపించాలనుకున్నాడు దేవుడు. ఆయన తీసుకెళ్లి అమాంతం పరలోకం దగ్గర నిలబెడితే ఒక దర్శనం జకర్యా గారికి చూపించారు. సాతాను పట్టుకుని ఆయన పక్కనే నిలబడి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఈయన పరలోకానికి అర్హుడు కాడు, ఈయన ప్రధాన యాజకుడు కదా, ఎందుకు కాదు అని కొంచెం నిశ్చితంగా చూస్తే నిజంగానే ఆయన అంతర్లీనంగా అంతరంగంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చేసి మలిన వస్త్రాలు కనపడినాయి. ఆ మలిన వస్త్రాలు కనపడేసరికి అప్పుడు అరే ఈయన ప్రధాన యాజకుడు మరి తప్పనిసరి మరి అప్పుడు అనుకున్నాడు ఈయనకి మనం అది ఎక్సెప్షనల్గా అతని దోషాలు క్షమించాలని. యేసుప్రభు వారు సిలివ్యాగం చేయక ముందే మరి ఆ యొక్క దోషాలన్నింటినీ నేను తొలగించి వేస్తున్నానని చెప్పి ఆ మురికి వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు తొడిగించి అర్హత ఇచ్చాడు. ఇచ్చి ఇక నుంచి ఇది ఎందుకు చూపించాడంటే, ఇప్పుడు వరకు నువ్వు తప్పులు చేసినవి అన్నీ కడిగేశా, ఇక నుంచి చేయటానికి వెళ్ళలేదు, ఎందుకు ఒకసారి కడిగేశా, అది నా మీద బాధ్యత వేసుకున్నాడు. ఆ కడిగే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ రోమపత్రిక 3:25-26లో చెప్తాడు, ఇదిగో వీటన్నిటినీ కడిగే అధికారం నాకు ఉన్నప్పటికీ దీనికి తగినంత మూల్యము, యెహోవా దేవుడు అంటున్నాడు, దీనికి తగినంత మూల్యము నా కుమారుడైన యేసు ప్రభు చేసిన సిలివ్యాగం ద్వారా ముందు నేను చూచి చూడనట్లు పోయి కొంతమందిని క్షమించానే వాటికి కూడా వర్తింపజేశా. సిలువయాగం తర్వాత మనుషులకి అందరికీ వర్తింపజేసే ముందు కూడా నేను చూచి చూడనట్లుగా పోయి కొన్ని విషయాల్లో క్షమించేసిన విషయాల్లో కూడా ఆ పరిహారం, ఆయన చెల్లించినటువంటి ఆ యొక్క ఆ క్రయధనం ముందు వాళ్ళకి వెనక వాళ్ళకి అందరికీ వర్తింపజేశాను అని చెప్పి ఆ యొక్క వాక్యం చెప్పడం జరుగుతూ ఉంది. పరలోకం వెళ్ళేటప్పుడు మన నీతిక్రియలు ఏమీ ఉపయోగపడవు. మన మరి నీతిక్రియలు ఏంటి అంటే, మన నీతిక్రియల వల్ల మనకు తగిన ఫలితం మనకు వస్తుంది, మన పిల్లలకు వస్తుంది, ఎవరి క్రియాఫలాల వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నీతిక్రియలు అనేవి దేవుడు మనకిక్కడ ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ నీతిక్రియల్ని ఆ ఫలితం అంతా ఇక్కడ మన పిల్లలకే అది ఇస్తాడు. కానీ అక్కడికి వెళ్ళాడు పరలోకం వెళ్ళేసరికి మాత్రం అవన్నీ మురికి వస్త్రాలుగానే కనపడతా ఉంటాయి. ఆ మాటలు ఎక్కడున్నాయి అనే విషయం నేను చూశాను. ఆ మురికి వస్త్రాలుగానే కనపడతాయి ఇవన్నీ కూడా పరలోకం వెళ్ళేటప్పుడు మటుకు అవేమి పనిచేయవు అని చెప్పేది ఆ వచనాలు కూడా నేను తీశాను. కాబట్టి అది కూడా మీకు ముందుకు తీసుకొస్తా. ఆయన మురికి వస్త్రాలు తొడిగున్నాయి కదా, మరి ఎట్లా ఆ మురికి వస్త్రాలు ఏంటి దాని గుర్తు అనేది యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది. 64:6 యెషయా గ్రంథం 64:6 ఇలా చెప్తా ఉంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను, మేమందరం ఆకువలే వాడిపోతిమి, గాలివాను కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. ఇది వాక్యం. మనం ఎన్నో మంచి పనులు, నేను అన్నిటిగా 60 సంవత్సరాలు ఉన్నాను, మా తాపత్రయం అంతా ఏంటి, మనం మంచి పనులు చేసేస్తే, త్యాగాలు చేసేస్తే, వాళ్ళకి అది ఇస్తే వీళ్ళకి త్యాగాలు చేసేస్తే, ఈ నీతి క్రియలన్నీ కూడా కలిపి మనల్ని అమాంతం స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతాయి, మోక్షం వచ్చేస్తుంది అని మా యొక్క గ్రంథాల్లో చెప్పబడింది. ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడి దాన ధర్మాలు త్యాగాలు చేసుకుంటూ పోతున్నాం, మంచి పనులు చేసుకుంటూ పోతున్నాం, ఎందుకు ఆ యొక్క పరలోకం ఆ యొక్క స్వర్గంలోకి వెళ్ళిపోతామని చెప్పి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా అవి మురికి గుడ్డలే, ఆ యొక్క స్వర్గం యొక్క ఆ ద్వారాలు తెరవబడవు, తెరిచిన ఆ మహిమ ఎదుట నువ్వు నిలబడలేవు. ఎందుకు
నీవు చేసిన క్రియలన్నీ కూడా ఈ మురికి గుడ్డల్లాగానే కనపడతాయి. అక్కడ యోషువా గారు రోజు వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసి ఉంటాడు, ఆయన ప్రధాన యాజకుడు, రోజు అన్నీ చేసే ఉంటాడు. కానీ అవన్నీ ఏమైనాయి, మురికి గుడ్డల్లాగానే ఈ చేసిన పనులు కాదు, అంతరంగంలో స్వచ్ఛత లేదు కాబట్టి ఆ స్వచ్ఛతే ఆయన కాదు. కాబట్టి ఈ మంచి పనులు అని చేస్తున్నాము అనుకున్నదంతా అవన్నీ మురికి గుడ్డలు అయిపోతాయి. మా దోషాలను ఏది కొట్టేయదు, అది ఫైనల్గా చెప్పింది ఏంటంటే మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను అంతే. ఇది దీనికి తిరుగులేదు, దోషం కొట్టుకుపోదు. ఇక్కడ యోషువా గారికి విషయంలో దోషం తీసివేశానయ్యా, నేనే తీసివేశాను. ఎట్లా తీసేస్తారండి అని అంటే ఆయనకు అధికారం ఉంది. ఆయన ఎవరు, సృష్టికర్త అయిన నిర్గమకాండం 33 అధ్యాయంలో 19 వచనం ఇలా చెప్తా ఉంది, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని ఎందు కనికర పడిదను వాని ఎందు కనికర పడిదను. అయ్యా మీరెవరు అని అంటాడు ఆయన మోషే గారు. మీరెవరు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను సృష్టికర్తను అబ్బాయే, నేను చాలా మంచివాడిని, నా మంచితనమంతా నీకు చూపిస్తా చూడు. ఏంటయ్యా అంటే నేను కరుణించువాని ఎవరిని కరుణించాలనుకుంటే నా యొక్క సృష్టిలో ఎవరినైనా కరుణించాలనుకుంటే కరుణిస్తా, ఎవరి ఏదైనా కనికర పడాలనుకుంటే వాని కనికర పడతా అని చెప్పాడు. అయినప్పటికీ ఆయన న్యాయం చూస్తాడు. ఇక్కడ ఒకళ్ళని కనికరించాడంటే దీనికి ప్రాయశ్చిత్తం, అంత దోషం తీసివేశాడు, దీనికి ప్రాయశ్చిత్తం ఎక్కడో అక్కడ చేయిస్తాడు. ముందు ఆయన తీసేస్తాడు దానికి ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా, ఒకరి ద్వారా చేయిస్తాడు. ఆయనకి అధికారం ఉన్నప్పటికీ న్యాయం ప్రకారం వెళ్తాడు. యిర్మీయా గ్రంథంలో అట్లా చక్కని వాక్యం ఒకటి ఉంది, యిర్మీయా గ్రంథం 27 అధ్యాయంలో 5-6 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచున వారికే ఇచ్చుచున్నాను. నాకు ఎవరు ఇవ్వటం మంచిది అనుకుంటే వాళ్ళకి ఇస్తున్నా. ఇప్పుడైతే దేశమలన్నిటిని నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను, అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అని చెప్తాడు. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ బబులోను రాజుకు అప్పగించేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నా శక్తి ముందు ఎవరు చాలలేరు, కాబట్టి నేను సృష్టినే సృష్టించా, జంతువులని మనుషులను అందరూ నేనే సృష్టించా, ఎవరికి ఇచ్చుట న్యాయం అని నాకు తోస్తుందో వాళ్ళకి ఇస్తున్నాను అబ్బాయి అన్నాడు. అంతే, ఇక్కడ బబులోను ఆయన ఎవరండి, ఆయన దుర్మార్గుడు కదా, ఆయన ఇజ్రాయెల్ దేశవాడు కాదు కదా, ఆయనకి ఎట్లా ఇచ్చారని నువ్వు అంటావేమో నాకు దానికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ దానికి ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఆయనకే ఇవ్వదలుచుకున్నా ఇచ్చాను అన్నాడు. తర్వాత వచనాల్లో చెప్తాడు, ఆయన రోజు వచ్చినప్పుడు ఆయన చేసిన పాపానికి ఆయన్ని దండిస్తాను, ఆయన్ను కూడా బానిసగా చేయబోతా ఉన్నా తర్వాత రోజుల్లో ఇంకొకళ్ళకి. అర్థమైందే, అదే అలాగే జరుగుతుంది. అది ప్రస్తుతం అయితే నేను ఆయనకి ఇచ్చా, తర్వాత పారసీక దేశాలలో వచ్చి నెబుకద్నెజర్ని జయించేస్తారు తర్వాత రోజుల్లో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పటికైతే నాకు ఇచ్చుట ఇది లేక ఇచ్చుట న్యాయమని నాకు తోచిందండి. ఇవన్నీ ఏంటి, అవసరం మేరకు ఈ సృష్టి పరిపాలనలో చేస్తాడు ఆయన. నెబుకద్నెజర్ ఏం అంత గొప్పవాడని మీరు అప్పగిచ్చారని మీరు అంటారేమో, కానీ నేను ఇచ్చాది ఒక ఈక్వేషన్ ప్రకారం ఇచ్చా అని చెప్తున్నాడు. దీనికి అంతటికీ ప్రాయశ్చిత్తం ఎక్కడుందయ్యా అంటే రోమాపత్రిక 3:25-26 వచనాల్లో ఉంది. రోమాపత్రిక 3:25-26 వచనాలు వెళ్తాడు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిం వల్ల ఉపేక్షించినందున, అది పూర్వకాలంలో జరిగిన, ఇప్పుడు ఈ రోమపత్రిక రాసింది ఎప్పుడు, యేసు ప్రభు వారి శిలువయాగం అయిపోయింది అప్పటికి. అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే పూర్వము చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిం వల్ల ఉపేక్షించాడు. అది ఇప్పుడు యేషువా గారు ఉన్నారు, ఆయన చేసిన నీ దోషాలు తుడిచేశారయ్యా అన్నాడు. ఆయన ఓర్పు వల్ల ఓరిం వలన కొన్ని తుడిచేశాడు, ఆయన తన ఓరిం వలన ఉపేక్షించినందున వాటిని అన్నిటినీ కూడా రద్దు చేసినందు ఆ దోషాలను పరిహరించినందున ఆయన తన నీతిని కనపరచవలని. మరి అది నీతి ఎక్కడా అంటే ఆ నీతి కోసమే తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఇది క్రీస్తు యేసు రక్తము చిందించాడే, యేసు ప్రభు యొక్క శిలువయాగాన్ని కరుణాధారంగా ఉంచాడు. ఇటన్నిటి కూడా ముందు సూచి చూడనట్టు పోయి నేను ఉపేక్షించినవన్నీ ఓర్పు పట్టినవన్నిటికీ కూడా ఈ యొక్క శిలువయాగాన్ని నేను కరుణాధారంగా ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు.
ఎందుకు చేశాడు అంటే, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తం తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతునుగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఇప్పుడు ఎలా దేవుడు ఎవరు యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళందరికీ ఆయన చేసినటువంటి సిలువయాగం వర్తింపజేశాడు. ఆ నీతిని కనపరచు నిమిత్తం మరి ఇటువంటి నీతే పూర్వం వాళ్ళకు కూడా జరగాలి కాబట్టి ఈ యొక్క సిలువయాగాన్ని పూర్వం చూచి చూడనట్టు పోయినట్టు అన్నిటికి కూడా కరుణాధారంగా ఆయన బయలుపరిచాను అని చెప్పాడు. అది ముందు జరిగిన వాటికి కూడా ఇక్కడేంటి యేసు ప్రభువుని నమ్మితేనే కదా పరలోకి వెళదాం, నమ్మకుండా అవ్వదు కదా, నమ్మితేనే. మరి ముందు వాళ్ళకి ఎట్లా అని అంటే, ముందు వాళ్ళకు కూడా నేను చూసి చూడనట్టు పోయినటువంటి కొన్ని విషయాల్లో దీన్నే కరుణాధారంగా నేను ఏర్పాటు చేశాను, బయలుపరిచాను అని చెప్పాడు. పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు కాబట్టి తన నీతిని కనపరచు నిమిత్తము మరి నేను అక్కడ చేసినటన్నిటికి కూడా పరిష్కారంగా దీన్నే నేను ఉపయోగించాను అన్నాడు. ఎందుకు ముందుగానే దేవుడు నిర్ణయించట్టు పెట్టాడు. ముందు వాటిని వెనక వాటిని అన్ని పాపాలు తుడిచివేయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభువు అని చెప్పేసి ముందుగానే తెలియపరచు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఆయన దీనంతటికి కావలసిన క్రయధనం అంతా కూడా ఆయన చెల్లించాడు అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, దేవుడు న్యాయము తప్పడు, ఆయనకు పూర్తి అధికారం ఉంది, పూర్తి అధికారం కూడా ఆయన అందరిని క్షమించేసేడు. ఒక్కోసారి ఆయన మరి అధికారం ఉండి క్షమించినా దానికి తగినటువంటి ఆ యొక్క క్రయధనం ఎక్కడొక్కడ చెల్లించాలి కాబట్టి ఆ క్రయధనము యేసు ప్రభు వారి సిలువయాగం నుంచి ఏర్పరచాలని చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 5:9-10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను ఇప్పటికు యోగ్యుడవు. యేసు ప్రభు వారు యోగ్యుడయ్యాడు అక్కడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని చెప్పి ఉంది. ఈయన జయించాడు మొత్తం అంతా అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి గురించి కూడా పాపాలు తీసివేటకి తగినంత ఆయనకు సిలువయాగం చేయకముందు చేసిన తర్వాత కూడా వచ్చేటువంటి ఆ పాపాలను పరిహరించేటువంటి దాన్ని ఆ యొక్క క్రయదానం చెల్లించి ఆయన దేవుడి కొరకు మనుషులను కొన్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరిని నరకం నుంచి తప్పి చీట. అయితే ఎవరు అంగీకరిస్తారో వారే అందరికీ సరిపడా ఉంది ఆ యొక్క త్యాగం, ఆ క్రయధనం, కానీ అంగీకరించిన వారికి ముందు వాళ్ళలో కూడా దేవుడు ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమైన ఆయనకు తోస్తూ ఆయనకి ఇచ్చాడు, వాటికి తగిన క్రయధనం ఇక్కడ చెల్లింపజేశాడు. ఈ వచనాల ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు ఎక్కడ కూడా నీతిని తప్పడు, న్యాయం తప్పడు, దాని ప్రకారం నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ యొక్క మరి భూస్వామి గారి విషయంలో ఆయన క్షమించి ఆయన హృదయంలో మరి చనిపోయే ముందు ఆయన తలుచుకుంటే ఆయన పాపాలను క్షమించే అధికారం ఆయనకుంది. ఇటువంటి ఆయన క్షమించిన దానికల్లా ఆ యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆ యొక్క చెల్లించే క్రయధనం ఆయన తీసుకుంటాడు. యేసు ప్రభు సిలువయాగం అయిపోయింది కాబట్టి ఆయన హృదయంలో అంగీకరించి దేవుడు ఈయన దేవుడని ఆయన అంగీకరించే పక్షం అయితే ఆయన క్షమించే అధికారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంత కష్టపడి నాతో సువార్త ప్రకటింపు చేశాడు కాబట్టి ఆయన తీసుకునే అవకాశం, అయితే మరణం అనే దాన్ని ఆయన తీసేదలుచుకోవాలి. ఇట్లాగే నా స్నేహితుడు హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అవ్వటం జరిగింది. ఆయన సడన్గా ఏదో క్యాన్సర్ జాలా జబ్బు పడిపోయాడు. నా వయసు ఉంటుంది కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆయనకి ఇబ్బంది వచ్చింది. మరి ఆయన నాకు బాగా ప్రాణ స్నేహితుడి కింద లెక్క, అన్యజనుడు. నేనెవరిని, అన్యజనుడు దేవుడు నన్ను ఏర్పరచుకోకుండా ఉంటే నేను కూడా అంతే కదా, కాబట్టి ఆయన అన్యజనుడే. అయితే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను యేసు ప్రభు వైపు చూచిన తర్వాత నా యొక్క మెసేజ్లు కొన్ని పంపిస్తాం జరిగేది. నేను చాలా వాదోపవాదాలు జరిగాయి, అదేంటి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే దేవుడా, మిగతా వాళ్ళు ఎందుకు కాదు అని అంటే నేను బాగా ఎట్లాగో సన్నిహితం కాబట్టి నేను మొత్తం చెప్పుకుంటూ వచ్చి తెలుసో తెలియకో అనాదిగా ఈ ప్రజలందరూ కూడా ఆ సాతానుడు అని ఆయన ఒక అంటాడు, దేవుడికి వ్యతిరేకంగా ఒక శక్తి ఉంటుంది, వాడు మనల్ని యేసు ప్రభు వైపు చూడనివ్వట్లేదు అబ్బా, ఇది వాస్తవం.
మీ విషయంలోనూ అంతే, మొన్నటి దాకా నా విషయంలో అంతే. వాడు ఈ బైబిల్ అంటే ఇది మంద కాదనే భావం మనలో పుట్టిస్తాడు. విషయం గ్రహించనివ్వడు, ఇది ఏది నిజము ఏది నిజం కాదు అని ఆలోచించుకునేవాడు. ఈ ప్రజలందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉన్నావు మరి చెప్పి నేను అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. మనం జంతువుల్ని పురుగుల్ని దేవుళ్ళుగా ఆరాధించాం. ఇది ఎంతవరకు సబబు? ఏదంటే అది నమ్మేశాం. ఇది ఎంతవరకు దీనికి రుజువు ఉందా, సాక్షి దీనికి ఏ రుజువులు ఉన్నాయి? పొద్దున సూర్యుడు ఇక్కడ బయలుదేరి సాయంకాలానికి ఇటు ఏడు గుర్రాల మీద వస్తున్నాడు అని మన గ్రంథాల్లో ఉంటే మనం నమ్మేశాం. మనం సైన్స్ ప్రకారం అది తప్పు అని తేలింది. ఏది ఉంటే అది నమ్మాము. కాబట్టి ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వం నుంచి ఏదో ఉంది మేమంతా చేస్తున్నామంటే అలా కాదు. అలాగే మన గ్రంథాల్లో వేదాల్లో వాటిల్లో కూడా దేవుడైన వాడు యేసు ప్రభువే అని ఉంది. నేను 12 శ్లోకాలు రాశాను కదా నా బుక్లో అని చెప్తే నిజమే రాశావు. మరి మిగతా వాళ్ళు కాదంటావేంటే? కాదని దేవుడు చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఇంకా తిరిగేముంది? కాదు నేను అంటాం కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆలోచించుకో అవును కాదు అనేది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సరే నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది కానీ అని చెప్పింది. అంటే ఈ క్యాన్సర్ వ్యాధి రాకముందు నుంచి మాకు సంభాషణలు జరుగుతూ ఉండేవి. ఆయన అన్నాడు, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది కానీ అబ్బాయి, మా ఇంట్లో నా భార్య రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తుంది. పొద్దున్న మొదలు పెడితే 3 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటుంది అని చెప్పి ఒక అరగంట వీడియో క్లిప్పింగ్ కూడా పంపించాడు. ఈ అష్టకం ఈ అష్టకం ఆ దండకం అన్నీ చదువుతున్నాయి పంపించాడు. ఇట్లా మేము నిత్యము మా దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు కాదు అని అంటాకి నా వల్ల అవుతుందా, వాళ్ళు వింటారా, ఎట్లా జరుగుద్ది అన్నాడు. సరే నీ ఇష్టం, నీకైతే ఒక అవగాహన తెచ్చుకో అని చెప్పి తరదారి మీద ఒక మరి వ్యాధి రావడం జరిగింది. ఆయన ఏంటంటే చాలామంది చెప్తున్నాడు మన రాజారావు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, 83 దర్శనాలు చూపించాడు, ఆయన్ని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు అని చాలామందికి ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రభు వైపు చూడటం అనేది అంత త్వరగా జరిగే పని కాదు, వాళ్ళు రాట్లా. ఆయన నా యొక్క దర్శనం 72 దర్శనాన్ని చదివాడు. ఆ దర్శనం ఏంటంటే, అంటే నేనేదో ప్రార్థన చేస్తే అందరికీ ఏదో జరుగుద్దని కాదు, కానీ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది 2018లో 10/10/2018లో ఒక సంఘటన జరిగింది. చావు బ్రతుకుల మీద ఉన్నటువంటి ఒక ఆయనకి నేను వెళ్ళి ప్రార్థన చేసి చూస్తే రేపటికి ఆయనకి స్వస్థత కలిగింది. ఉన్న విషయం రాశాను. ఆ తర్వాత కొద్ది రోజులు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు, వేరే విషయం. కానీ జరిగింది, అది చదివాడు. 83లో 72 చదివాడు. చదివి మరి నాకు ఇట్లా ఉంది, ఇంతమంది ఇంత వైద్యం చేసినా సరే అవటం లేదు, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. నేను ఫోన్లోనే ప్రార్థన చేశా. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అన్నట్టు అడిగాడు. నాకు ఆరోగ్యం అంత బాగలేదు అబ్బాయి, చలికాలం అది, మొన్న డిసెంబర్ జనవరిలో జరిగిన సంఘటన. ముందు అసలు నా 72 దర్శనం మీకు చెప్తా. అదేంటంటే తెల్లవారుజాము కల్లో ఒక దర్శనం ఇలా వచ్చింది. నేను గొట్టంతో ఏ పానీయమో త్రాగుచున్నాను. నా పొట్ట లోపలంతా నురుగు బుడగలతో గ్యాస్ నిండి నేను తాగే పానీయం లోపలికి వెళ్ళటల్లా, గొట్టంతో తాగుదా ప్రయత్నిస్తున్నాను, అసలు లోపలికి ఎట్లా, లోపలంతా గ్యాస్తో బుడగలతో నిండిపోయింది, నురుగు బుడగలతో నిండిపోయి మనం తాగేది లోపలికి వెళ్ళట్లా. నాకు జరుగుతుంది దర్శనంలో వస్తూ ఉంది ఇట్లా, కాసేపు బుడగల పోయి పానీయం కొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి లోపలికి లోపల బుడగలన్నీ సర్దుకుని నేను తాగే నీళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మయ్యా అని నేను సంతృప్తి పడతా కళాంతమైంది. తీరా చూస్తే చిన్నగా అనిపిస్తుంది కళ, ఇది చాలా భావయుక్తమైంది. అప్పుడు నేను రాసుకున్న వివరణ చెప్తున్నా. నేను నా చిన్ననాటి స్నేహితుడు కుమారుడికి, వారు బీచ్ సెంటర్లో హోటల్ నడుపుతారు, రోజు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నా. అతనికి పొట్టలో తీవ్రమైన వ్యాధి కలిగి డాక్టర్లు బ్రతకడం చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేశారు. వారు ప్రభువును నమ్మిన వారు కారు, అయినా నన్ను ప్రార్థన చేయమని పిలిచారు. అతనికి నోటి ద్వారా ఏ ఆహారం తీసుకోలేకపోవటం చేత ద్రవాహారం ఒక గొట్టం ద్వారా పొట్టలోకి పంపిస్తున్నారు. అలా జరుగుతుంది. నేను ఆ రోజు ముందు ప్రార్థన చేశాను. నేను ఉదయాన్నే లేచి ఎలా కళ వచ్చింది ఏంటి అనుకుని నా స్నేహితుడు ఫోన్ చేశాను. అరే రాత్రి ఎలా వచ్చింది, మరి అసలు నేను ప్రార్థన చేసి వచ్చాను, ఆయనకి ఏమైందని నా స్నేహితుడు ఫోన్ చేశాను. అప్పుడు అతడు, బాబు ఉదయం నోటి ద్వారా ఇడ్లీలు తినేశాడు, మాకు ఆశ్చర్యం కలిగింది, మీకు ఆ విషయం ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. రాత్రి నాకు వచ్చిన కళ గురించి వారికి చెప్పి దేవుడే రాత్రి మీ అబ్బాయిని ముట్టి పొట్టలో ప్రాబ్లం సరిచేశాడు అని చెప్పాను.
ఇది దర్శనం. మామూలుగా ఎవరో జబ్బు చేసినా మనం ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా అనేది కాదు. అసలు ఇన్సిడెంట్ ఏంటంటే, నా చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళు బీచ్ సెంటర్లో హోటల్ నడుపుతారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వారు కారు. మొదటి నుంచి ఆయన స్టాగరిష్టులైనటువంటి ఆ అన్యదేవుల్ని ఆరాధించేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి జబ్బు పడిపోయాడు, ఎక్కడ తగ్గలేదు, ఇంటికి తీసుకొచ్చేశారు. అతను తెలుసు నేను యేసు ప్రభు వైపు చూచానని. నేను పాస్టర్గా కూడా కాదు, మామూలుగా ఒక విశ్వాసిగానే ఉంటున్నా. నేను ప్రభు వైపు చూచానని ఆయనకి తెలుసు. ఇక అన్ని అవకాశాలు అయిపోయినాయి. మరి అబ్బాయి బతకాలి అంటే ఏ పాస్టర్నన్నా పిలవచ్చుగా అనుకున్నాడట. కానీ పాస్టర్లు అంటే ఆయనకి పడదట, వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి కానీ ఎట్లన్నా కానీ. నాకు ఫోన్ చేసి, రాజారావు అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావా అన్నాడు. నేను వెళ్ళా. వెళ్ళి నాకు కూడా డౌటే, మనం ప్రార్థన చేస్తే అవుతుందా? ఏదైనా పాస్టర్ గారిని పిలవకపోయా, నేను చేస్తాననుకో, అభిషేకం కలిగిన పాస్టర్ని ఎవరన్నా పిలిస్తే బాగుంటుంది కదా అంటే, వద్దు రాజారావు, నాకు పాస్టర్లు అంటే ఇష్టం లేదు, నువ్వే చెయ్యి ఏమన్నామనే అన్నాడు. సరే వెళ్ళి రెండు రోజులుగా చేస్తున్నా, రోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళు అంటున్నాడు. సరే అట్లాగే గొట్టంతో ఏదో ద్రవాహారం వెళ్తుంది, కొద్ది రోజులు బతికి చచ్చిపోతాడని ఒక లెక్క. నేను కూడా ప్రార్థన చేస్తే బతుకుతాడు అనే ఏం మనకు తెలియదు. సరే వెళ్ళి ప్రార్థన చేసి రెండు రోజులు అయిపోయింది. రెండు రోజులు అయిపోయిన తర్వాత రాత్రి దర్శనం ఇట్లా వచ్చింది. నా పొట్టలోకి గొట్టం ద్వారా పంపిస్తుంటే ద్రవం, లోపలంతా ఆ యొక్క బుడగలు లోపలికి పానీయం వెళ్లకుండా ఉంటే, కాసేపటికి అది అంతా సర్దుకుని మళ్ళీ పానీయం లోపలికి వెళ్ళిపోయినట్టు దర్శనం. అంటే నేను ప్రార్థన చేసిన వ్యక్తి, గొట్టం ద్వారా ద్రవాహారం ఇస్తున్నటువంటి వ్యక్తికి పొట్టలో ప్రాబ్లం సరైన ఉండాలి. అందుకు పొద్దున్న లేచి నేను ఫోన్ చేస్తే ఆయన ఇట్లా చెప్పాడు. అసలు నోటితో ఏం తీసుకోలేని మనిషి గొట్టాన్ని తీసి పక్కన పెట్టి ఇడ్లీలు మామూలుగా తినేసాడండి. అసలు అమ్మకు ఆశ్చర్యం అయిపోతుంది, అంటే దేవుడు ముట్టాడబ్బా, ఇట్లా నాకు దర్శనం వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులు బ్రతికాడు, తర్వాత చనిపోయాడు అనుకో, కానీ దేవుడు మహిమ, దేవుడు మహిమ అక్కడ కనపడింది. నా స్నేహితుడు ఇది చదివాడు కదా, రాజారావు నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటాడు. అది డిసెంబర్ నెల, పిచ్చి చలి, ఆ చలి గాలి నాకు పడదు డిసెంబర్లో. ఆయన ఎంత తీవ్రతగా ఉందంటే ఏ డాక్టర్లు చెప్పినా అది ఇక బ్రతకడం కష్టం అని చెప్తున్నారు కాబోలు. ఒక హాస్పిటల్లో పెట్టారు. నువ్వు రా అంటే నేను అట్లాగే ఓపిక పట్టుకుని డిసెంబర్ 29-30 ఆ ప్రాంతాల్లో వెళ్ళా. జనవరి 1st అక్కడే ఉన్నా. 29-30లో నేను అలాగే ఎంత చల్లి అయినా వెళ్ళి మా తమ్ముడు గారింట్లో ఆ రాత్రి దిగి, తర్వాత సరే ఆ ఒక క్యాబ్ ఏర్పాటు చేసుకుని ఆ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. పొజిషన్ అట్లాగే ఉంది. సరే చక్కగా తీవ్రంగా ప్రార్థన చేశా వాళ్ళ భార్యకి, వాళ్ళ అబ్బాయికి కూర్చోబెట్టి చెప్పా, ఈయన దేవుడు నిజమైన దేవుడు, అయితే నేను ప్రార్థన చేస్తే అయిపోద్దా కాదా అని కాదు, కానీ మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పాను. ప్రార్థన చేశాను. మరి ప్రార్థన చేసిన తర్వాత డిసెంబర్ 31st అక్కడే గడిపాను. జనవరి 1st అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఏమైనా దర్శనం వస్తుందేమో అని చూస్తున్నా. అందరికీ తెలిసింది కదా, దర్శనాలు చూపిస్తాడు కదా. ఇప్పుడు ఈ అబ్బాయికి ప్రార్థన చేసి వచ్చాం. చేస్తే ఆ రోజు దర్శనం వచ్చింది. ఆయన కూడా ఏమనుకున్నాడు, ఏదైనా దర్శనం వస్తుందిలే మా రాజారావుకి అనుకుంటున్నాడు, మనకి దర్శనం రావట్లా. కానీ ఒక దర్శనం వచ్చింది, అది నెగిటివ్గా వచ్చింది. ఏం ఎట్లా వచ్చింది, నేను ఎవరో మా స్నేహితుల్లా కనబడతలా. ఒక ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నాడు, బాగా సిక్ అయ్యి ఉన్నాడు. అతని గురించి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా దేవుడికి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, అక్కడ ఉన్నవాళ్ళు ఆయన చనిపోయాడు అంటున్నారు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఆయన చనిపోయాడు అంటున్నారు. తీరా చూస్తే చనిపోయాడు. ఇట్లా వచ్చింది, మెలకు వచ్చేసింది. ఏంటిది, ఒకవేళ మా ఫ్రెండ్ గురించా ఏంటి, ఏమో ఆయనని మనం ఎందుకు అనుకోవాలి, ఒక ఆయన గురించి నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఆయన బ్రతకలేదు. అలా వచ్చింది. ఈ మాట ఆయనకి ఎట్లా చెప్పాలి, ఇక నేను ఫోనే చేయటం మానేశా, ఏం చెప్పాలో తెలియట్లా. ఆయనే జనవరి 14 సంక్రాంతి పండుగ రోజు ఫోన్ చేశాడు నాకు. చాలా అసలు మాట కూడా సరిగా రావట్లా, రాజారావు నా పరిస్థితి విషమించింది, నేను ఎక్కువ రోజులు బ్రతకను అనుకుంటున్నా అని చెప్పాడు. ఎందుకు అంటే నోట్లో ఏమి వెళ్ళట్లా, ఇంకా లోపల అది మరి పేగుల్లో ఏదో ఆ క్యాన్సర్ అది అది తీవ్రం అయిపోయింది. నీకేమైనా దర్శనం వచ్చిందా అన్నాడు. ఏం చెప్పాలి, నెగిటివ్ దర్శనం అని చెప్పి
అబ్బాయి పాజిటివ్గా దర్శనం ఏమి రాలేదు అన్న. అంటే అర్థం ఏంటి, నువ్వు బ్రతుకుతావనే దర్శనం నాకేమి రాలేదు అంటే ఆ విషయం చెప్పలా, నాకు ఇట్లా దర్శనం వచ్చింది, మరి ఒక ఆయన గురించి ప్రార్థన చేస్తుంటే ఆయన చనిపోయాడని వచ్చింది అని చెప్తే ఆయన కంగారు పడతాడు కదా, ఏం చెప్పలా, నాకు దర్శనం ఏమి రాలేదు అందుకే నేను ఫోన్ చేయలేకపోయాను అబ్బాయి అని చెప్పా. ఇక ఆయన ఏం చెప్పాడంటే, రాజారావు అంతా అయిపోయింది, పిల్లలకి ఎవరికి ఏదో అప్పచెప్పేస్తున్నాను, మరి అంటే దేవుడు చిత్తం అబ్బాయి, నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దర్శనం అంటూ ఏమి కలగలేదు అని. జనవరి 14న మరి అది ఫోన్ చేశాడు. కొద్ది రోజుల్లోనే వార్త వచ్చేసింది చనిపోయాడు అని చెప్పి, చనిపోయాడు బాడీని విజయవాడ తీసుకొస్తున్నారు అని చెప్పి వార్త వచ్చేసింది. వాళ్ళ పిల్లలు ఫోన్ చేశారు, అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు, తర్వాత నేను కూడా వెళ్ళాను ఫ్యామిలీ మెంబర్స్తో ఓదార్చా, అంతా అయిపోయింది. మరి ఏంటి, వాళ్ళ పిల్లలు కూడా అనుకోవచ్చు ఈ రాజారావు అనే వ్యక్తి దేవుడు ఈయనతో మాట్లాడతాడు కదా, ఈయన ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి బస్సత వచ్చింది కదా ఒకప్పుడు, మరి మా నాన్నగారి గురించి ఈయన అక్కడి నుంచి ఈయన నుంచి పనికట్టుకుని వచ్చి ఇంత ప్రార్థన చేసి వెళ్ళాడు కదా, మరి మా నాన్నగారు ఎందుకు బతకలేదని వాళ్ళ పిల్లలు అనుకుని ఉండవచ్చు. నేను ఒకటే చెప్పా, బాబు ఆయుష్ అనేది దేవుడు నిర్ధారించింది, నేను ప్రార్థన చేస్తే ఆయుష్ పొడిగిస్తూ ఆయన ఉండదు, మరి దేవుడి చిత్తం ఏమైందో నాకు తెలియదు కానీ పాజిటివ్ రిజల్ట్ అయితే రాల, నా ప్రయత్నం అయితే నేను చేశా, నేను ప్రార్థన చేసిన వాళ్ళందరికీ స్వస్థత కలుగుద్దని చెప్పలేం, ఎవరికి ఎప్పుడు ఏది చేయాలో ఆయన చిత్తం, మనం ప్రార్థన చేసేవాళ్ళకి నా వంతు కర్తవ్యం నేను నెరవేర్చాను, ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ భూస్వామి గారి గురించి కూడా చెప్పడం జరిగింది, దేవుడు ఎట్లా ఎట్లా దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, ఏదో ప్రార్థన చేస్తే బతుకుతామని కాదు, ఆయన ముందుగానే నిర్ణయం అయిపోయి ఉంటుంది, కాబట్టి ఆయన మరణం దేవుడు ముందుగానే నిర్ణయం చేశాడు, ఇక మన ప్రయత్నాలు మనం చేసాం తప్ప అది మారదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇటువంటి ఎన్నేనంటే, నానా విధమైనటువంటి జ్ఞానంతో ప్రజలను నింపమని దేవుడు నాకు ఆదేశించాడు బాబు. దేవుని జనాంగమా మీకు చెప్పేది ఏంటంటే, నానా విధమైన జ్ఞానం నువ్వు ఇవ్వు అని ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. ఇదే జ్ఞానం, ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్లన్నీ చూచిన తర్వాత ఈ దేవుడు ఇటువంటి జ్ఞానం ప్రజలకు ఇవ్వమంటున్నాడు, ఇస్తూ ఉన్నాం. మరి ఈ ఎపిసోడ్ 111వ ప్రార్థన టీవీ ఇది ఇంతటితో ముగిద్దాం. దేవుడు యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించడం కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలదండి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభు ఈ 111వ కూడా తగిన నడిపింపును దయచేశారు, బిడ్డలకు అర్థమయ్యే శక్తిని ఇచ్చారు, వారు ప్రేరణ పొంది అనేక మంది దీన్ని పంపడానికి కూడా మీరు షేర్ చేయటానికి కూడా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచు.